హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ చెప్తున్నా టాపిక్ అంటే ఏపీజిసే టూ థౌసండ్ వన్ రిలేటెడ్గా మెయిన్గా చాలా మందికి డౌట్ అయితే ఉంది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అంటే ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్ లేదంటే నార్మల్ యూనివర్సిటీస్ లేదంటే ప్రైవేట్ కాలేజ్ ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి అన్నదే చాలా మందికి డౌట్గా ఉందన్నమాట కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఎందుకు ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి అని ఇంపార్టెంట్గా ఒకసారి ఆలోచించినట్టయితే మెయిన్గా మీరు ఏ కాలేజ్ అయితే ఆప్షన్స్లో ఇస్తున్నారో మీరు ఇస్తున్న కాలేజ్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుంది సెల్ఫ్ ఫైనాన్సా యూనివర్సిటీనా లేదంటే ప్రైవేట్ కాలేజ్గా ఇది మీకు తెలిసినట్టయితే మీకు చాలా అంటే చాలా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవి మెయిన్గా మనం దాన్ని బట్టి ఈ యొక్క డిఫరెన్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అంటే ఏంటి అన్నది నేనైతే చెప్పటం లేదు కంప్లీట్గా ఈ త్రీకి కలిపి డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది నేను డిస్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేస్తా కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లో వచ్చినట్లయితే మెయిన్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా వీడియోస్లో నేను చెప్పాను ఈ యొక్క యూనివర్సిటీస్ సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్ దాంతో పాటు ప్రైవేట్ త్రీలో ఫస్ట్ యూనివర్సిటీస్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పాను ఆ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పాను ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్ అని అయితే చెప్పాను ఇది మెయిన్ ఎందుకు ఎలా డిఫరెన్స్ ఉంటుంది అన్నది ఒక్కసారి అయితే గమనిద్దాం మెయిన్గా మనకి సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్ ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్ అంటే మెయిన్గా ఇవి యూనివర్సిటీసే కాకపోతే ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ అన్న పేరుతో కొన్ని సీట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి ఆ యూనివర్సిటీలోనే మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద కొన్ని సీట్స్ అనేవి సపరేట్ ఉంటాయి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఏంటి అంటే మెయిన్గా ఇందులో ఫీజెస్ అనేవి హైగా ఉంటాయి దాంతోపాటు ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళనేది హ్యాండ్స్ నుంచి వాళ్ళే ఫీజు అనేది పే చేసుకోవాల్సి అది కూడా ఎవరికైతే రాదో వాళ్ళు మాత్రమే ఫీజు రెమర్మెంట్ వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది ఇవి వీటిని మెయిన్గా సెల్ఫ్ ఫైనాన్స్ అయితే అంటారనమాట అంటే నార్మల్ యూనివర్సిటీస్లోనే కొన్ని సీట్స్ సపరేట్గా తీసి వాటిని సెల్ఫ్ ఫైనాన్స్గా పెడతారు ఆ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటంటే మీరు ఓన్గా మనీ పే చేసి ఆ కోర్సులో చదవాలి ఆ మనీ కూడా హైగానే ఉంటుంది ఈక్వల్ టు ప్రైవేట్ కాలేజ్ అని మనకు క్లియర్గా అనేది అర్థమవుతుంది ఇక యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి అయితే చూసి తర్వాత చూసి మూడు కంపెనీ కంపేర్ చేస్తూ మనం అయితే మాట్లాడుకుందాం మెయిన్గా మనకు యూనివర్సిటీస్ ఒకసారి గమనించినట్టయితే ఇది కంప్లీట్గా యూనివర్సిటీ మీద రన్ అవుతూ ఉంటుంది అంటే ఇది మనకు ప్రైవేట్ కాదు దాంతోపాటు ఒక గవర్నమెంట్ ఉన్నట్టే రిలేటెడ్గా మీరు అయితే అనుకోవచ్చు అంటే ఏదైతే యూనివర్సిటీలో సపరేట్ కొన్ని సీట్స్ ప్రైవేట్ కాలేజ్లో ఈక్వల్గా మనకు సెల్ఫ్ ఫైనాన్స్ పెడుతున్నారో అలా కాకుండా మనకు యూనివర్సిటీలో కొన్ని గవర్నమెంట్ సీట్స్ ఉంటాయంటారు చూడండి అలా గవర్నమెంట్ సంబంధించిన సీట్స్ మనకి ఈ యొక్క యూనివర్సిటీలో ఉండే సీట్స్గా మనం అయితే ట్రీట్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్గా మనకు అడ్వాంటేజ్ ఏం అంటే ఇందులో ఫీజెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పీజీ సెట్ మన రిలేటెడ్గా తీసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్ కావచ్చు లేదంటే మనకు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు అందులో మనకు దాదాపు ఒక నాకు తెలిసినంతవరకు ఒక ట్వంటీ నైన్ వరకు ఫీజు ఉంటుందని నేనైతే విన్నాను కానీ ఇక్కడ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి అలా ఉండదు కేవలం ఒక ఫైవ్ థౌజండ్ మాత్రమే ఫీజు ఉంటుంది ఇది ఇంకా డిఫరెన్స్గా మనం ఎలా అర్థం చేసుకోవాలన్నది మనం కమ్మింగ్ అయితే చూద్దాం బట్ ఈ యొక్క యూనివర్సిటీస్ అంటే దాదాపు గవర్నమెంట్ సీట్స్ ఉన్నట్టే అంటే గవర్నమెంట్ కాలేజ్లో మీరు జాయిన్ అయితే ఫీజు ఎంత ఉంటుంది తక్కువ ఉంటుంది కదా సేమ్ అదే విధంగానే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనకి అది యూనివర్సిటీస్లోనే కొన్ని సీట్స్ పక్కగా తీసి ప్రైవేట్గా పెట్టింటారు అది యూనివర్సిటీస్ వచ్చేటప్పటికి ఇవి కంప్లీట్గా గవర్నమెంట్ సీట్స్ ఉన్నట్టు ఇక ప్రైవేట్ కాలేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇవి అందరికీ తెలిసిందే ప్రైవేట్ కాలేజ్ ఏంటంటే వాళ్ళు ఫీజు అది వాళ్ళ ఇష్టం మేనేజ్మెంట్లో అయితే వాళ్ళు ఎంత పెట్టుకుంటారు కానీ గవర్నమెంట్ తరఫున మీరు ఐసీ మనకు పీజీ సెట్ నుంచి జాయిన్ అవుతున్నప్పుడు ఒక గవర్నమెంట్ అనేది ఒక ఫీజు అనేది స్ట్రక్చర్ అనేది డెవలప్ చేసి ఉంటుంది దానికి అనుగుణంగా దానికి ఏదైతే అనుగుణంగానే వీళ్ళు ఫీజు అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటారు అది కంప్లీట్ గా కౌన్సిలింగ్ నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళ హ్యాండ్స్లో ఏమీ కూడా లేదు కాబట్టి ఇది మెయిన్గా ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అంటే అంతా ప్రైవేటే మీకు ఫీజు రెమర్మెంట్ వచ్చిన ఫీజు గవర్నమెంట్ ఇవ్వదు ఫీజు రెండుమెంట్ రాకపోయినా మీకు గవర్నమెంట్ అనేది ఫీజు ఇవ్వదు వీటినే ప్రైవేట్ కాలేజ్ అంటారు ఇప్పుడు మూడు కంపేర్ చేస్తూ ఒక్కసారి మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మూడు కంపేర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నట్టయితే అందులో మీరు అనుకోండి డెఫినెట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక్క వన్ రూపీ కూడా మీకైతే రాదు మీరు ఎలిజిబిలిటీ ఉన్నా రిజర్వేషన్ అయినా మీరు ఏ కేటగిరీ అయినా సీట్ మీకు అలాట్ చేసేంత వరకే గవర్నమెంట్ హ్యాండ్స్లో హ్యాండ్స్లో ఉంటుంది కానీ వన్స్ ప్రైవేట్ కాలేజీలో సీట్ అలాట్ అయి మీరు జాయిన్ అయిన తర్వాత అందులో ఎంత ఎక్స్పెండిచర్ అన్నారని మీ హోన్గా మీ హ్యాండ్స్ నుంచి మీరే మనీ అనేది పే చేసుకోవాలి మీరు ఎలిజిబిలిటీ ఉన్నా ఎటువంటి ఫీజు అనేది రాదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఇక ఇదే విషయం మనకు యూనివర్సిటీ ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే యూనివర్సిటీస్ గమనించండి యూనివర్సిటీస్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఫీజ్ రెంబర్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది అంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఆ యొక్క ఫీజ్ రెంబర్మెంట్ అన్నది గవర్నమెంటే పే చేస్తుంది అది ఫైవ్ థౌసండ్ కానివ్వండి ఎయిట్ థౌసండ్ కానివ్వండి టెన్ థౌజండ్ కానివ్వండి ట్వంటీ నైన్ థౌసండ్ కానివ్వండి వన్ ల్యాక్ అయినా కానివ్వండి ఎగ్జాంపుల్గా చెప్తున్నా వన్ ల్యాక్ ఉండాలండి ఒక ట్వంటీ నైన్ థౌజండ్ వరకు అనుకోండి ట్వంటీ నైన్ థౌసండ్ వరకు కంప్లీట్గా గవర్నమెంటే పే చేస్తుంది అది యూనివర్సిటీస్లో మెయిన్గా కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే యూనివర్సిటీస్లో అంత ఫీజెస్ ఉండవు ఎందుకంటే ముందే చెప్పుకున్నాం కదా యూనివర్సిటీస్ అనేవి గవర్నమెంట్ సీట్స్ ఉన్నట్టు ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ ఫీజెస్ ఎక్కువ ఉంటాయా సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడే మినిమం ఉంటే మనకు ఒక ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉండొచ్చు అది కూడా ఫీజు ఫీజర్మెంట్ వస్తే మనకు ఓకే నో ప్రాబ్లం మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇన్ కేసు రాలేదు రాలేదనుకోండి ఒక ఫైవ్ థౌసండ్ మీరే కట్టుకుంటారు అయితే ఏం లేదు మేబీ ఇంకా అడిషనల్గా ఏమైనా కొంచెం ఐడెంటిటీ కార్డు కాక్షన్ డిపాజిటరీ లైబ్రరీ ల్యాబ్ ఇలాంటి కొన్ని అమౌంట్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా మీరైతే పే చేసుకోండి కావాల్సి ఉంటుంది ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్ గమనించినట్టయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి యూనివర్సిటీస్లోనే కొన్ని కొన్ని సీట్స్ అనేవి తీసి సపరేట్ తీసి ప్రైవేట్ కాలేజ్గా మనకంటే ప్రైవేట్గా మనకైతే ఉంటుందని నేనైతే చెప్పాను కదా ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మెయిన్గా ఎవరికైతే ఫీజ్ రెంబర్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి వచ్చేటప్పటికీ మనకు ఇందులో సీట్ వచ్చిందనుకోండి డెఫినెట్గా మీ గవర్నమెంట్ అనేది మనీ పే చేస్తుంది గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ యూనివర్సిటీస్లో కానీ సీట్ వచ్చిన వాళ్ళకి పే అది కూడా ఎవరికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇన్ కేసు ఎవరికైనా మనకు ఈ కాలేజీలో సీట్ వచ్చి ఫీజు రెంబర్మెంట్ ఎలిజిబిలిటీ లేదనుకోండి డెఫినెట్గా మీకు గవర్నమెంట్ అనేది ఫీజు రెంబర్మెంట్ పే చేయదు అది మీరే పే చేసుకోవాలి ఎంత అంటే మనకు ట్వంటీ నైన్ థౌసండ్ ఎంత అయితే ఉంటుందో అంత ఇక్కడ గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఫైనాన్స్ దాంతోపాటు ప్రైవేట్ కాలేజ్ దాదాపు ఈక్వల్గానే ఉంటాయి ఎవరికి ఎవరికైతే ఎలిజిబిలిటీ రాదు కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే మనము ఒక యూనివర్సిటీలో చదువుతున్నాం అని మనకు ఒకటి చెప్పుకోవడానికి కావచ్చు లేదంటే ఏదైనా ప్లేస్మెంట్ సంబంధించి యూనివర్సిటీస్లో ఉన్న మీకు కొంచెం ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంతకుమించి పెద్ద సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్లో డిఫరెన్స్ అయితే ఏముండదు కానీ యూనివర్సిటీస్తో పోలిస్తే సెల్ఫ్ ఫైనాన్స్లో తీరు తెచ్చుకోవడం కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే యూనివర్సిటీస్కి చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో ప్రైవేట్ కాలేజ్తో కంపేర్ చేస్తున్నంత ఈక్వల్గా సీట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు సీట్ తెచ్చుకోవడానికి పాజిబిలిటీస్ ఉంది ఇక్కడ ఈ కంపారిజన్లో అన్నిటికీ మనం ఒకసారి గమనించినట్టయితే మెయిన్ అడ్వాంటేజ్ ఎవరికి అంటే ఎవరికైతే ఫీజ్ రెంబర్మెంట్ వస్తుందో వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడ సీట్ వచ్చినా ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఇక్కడ ఎవరికైతే రెంబర్మెంట్ రాదో వాళ్ళకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏమంటే సెల్ఫ్ ఫైనాన్స్ కానీ యూనివర్సిటీస్లో కానీ వచ్చినప్పుడు యూనివర్సిటీలో సీట్ సీట్ వస్తే మనకు ఫీజెస్ అనేవి తక్కువ ఇన్కేస్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చిందనుకోండి మేము ఒక యూనివర్సిటీలో చదువుతున్నాం అని మీకు చెప్పుకోవడానికి బాగుంటుంది మించి ఇంకొక ఏది కూడా డిఫరెన్స్ అయితే ఏముండదు ఇది మెయిన్గా ఈ మూడు కాలేజీలకి డిఫరెన్స్ కాబట్టి దీన్ని బట్టి మీరు ఆ వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్ ఫస్ట్ ఇవ్వాలి అన్నది ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి మెయిన్గా నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వండి ఎందుకంటే యూనివర్సిటీస్ మీరు కంపేర్ చేసినప్పుడు ఎటు చూసుకున్నా మీకు ప్రాఫిట్టే ఫీజెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఇన్ కేసు మీకు ఫీజు ఏమైనా రాకపోయినా ఒక ఫైవ్ అలా అలా మనకు అంత తక్కువగానే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు దాంతోపాటు యూనివర్సిటీలో చదువుతున్నట్టు మీకు ఉంటుంది యూనివర్సిటీస్ క్యాంపస్ అనేది బేసికల్గా చెప్పాలంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టండి అది ఎవరైనా చదువుతారు కానీ ఒక ఆ లైఫ్ అనేది యూనివర్సిటీస్లో డెఫినెట్గా అట్లీస్ట్ మనం ఒక కోర్స్ అన్న చేయాలి లైఫ్లో అదే మనకు కొంచెం ఒక స్ట్రాంగ్గా గ్రో అవ్వడానికి కానీ కొంచెం ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఇస్తుంది ఇక ఏవైతే సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నారో ఎవరికైతే మనకు సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు కూడా యూనివర్సిటీ కిందకి వస్తారు కాకపోతే ఫీజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా ప్రైవేట్ కాలేజ్ అంటారా మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఫీజెస్ అనేవి అడుగుతారు మీకు ఇష్టం ఉంటే కాలేజ్ రండి లేదంటే డైరెక్ట్ వచ్చే ఎగ్జామ్స్ రాయండి అంతకుమించి ప్రైవేట్ కాలేజ్లో అయితే ఏం చెప్పరు అది ఇంకా మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఈ త్రీ కంపారిజన్లో ఎలా మీరు ఆప్షన్స్ ఇస్తారన్నది మీకే ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వండి ఆ తర్వాత మీరు సెల్ఫ్ ఫైనాన్స్ ఇవ్వండి ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్ ఇవ్వండి ఇలా ఇచ్చినట్టయితే మీకు ఏదైతే యూనివర్సిటీస్లో సీట్ వచ్చేటట్టు అక్కడ వెళ్ళిపోతుంది లేదనుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్లో చెక్ చేస్తారు ఇన్ కేసు అక్కడ వచ్చేటట్టుంటే అక్కడ ఇస్తారు ఇంకా ఫైనల్లీ మీకు ప్రైవేట్ కాలేజ్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి మాకు వచ్చిన ర్యాంకుకి యూనివర్సిటీస్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ సీట్ రాదు కాబట్టి మనం ఏం చేయలేం ఇంకా కంప్లీట్గా ప్రైవేట్ కాలేజ్లో ప్రొసీడ్ అవ్వాల్సిందే లేదంటే ఫర్దర్గా అది అలాట్మెంట్ సబ్మిట్ చేయకుండా జాబ్ ఏదైనా చూసుకోవాలి అంతకుమించి ఇంకోటి అయితే లేదు ఇది అనమాట మెయిన్గా కాబట్టి దీన్నిబట్టి మీరైతే మూవ్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి